ఐఏఎస్ అధికారులు, వసతి గృహాలు అన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటాయి, ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండవు అని చెప్పాడు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు అందుకని చెప్పాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఎన్నికల కమిషన్ కూడా ఆయన ఆధీనంలోనే ఉండాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ధర్మం కాదని మనవి చేస్తున్నా. ఆగండి, తొందర ఎందుకు? పోలింగ్ అయిపోయింది, 23 తారీఖున అందరి జాతకాలు బయటకు వస్తాయి, ఆగలేవా? ఏం కంపంటుకు పోయింది అంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఒకటి. మరొక మాట చెప్పాలంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. 23వ తారీఖున చంద్రబాబు దీపం ఆరబోతా ఉన్నది, అందుకని బాగా వెలుగెక్కి అందరినీ దగ్గర చేర్చుకోవాలని, తన కేడర్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం, ఏదొక విధంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష, దురాశతో వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని వదిలిపెట్టాలంటే అంత సామాన్యంగా ఉండదని మాకు తెలుసు. ఎందుకంటే మెడబట్టుకుని బయటకు గెంటినా సూరి పట్టుకుని ఎలాడేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. అధికారం లేకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితి మనం చూశాం 5 సంవత్సరాల పాటు పైచిలుకు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు నువ్వు ఎంత ఆరాటపడ్డావో. పాపం చేప నీళ్ళ నుంచి బయటకు వేస్తే డబడబ కొట్టుకూడదు, చచ్చిపోదు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అదే. అధికారం లేకపోతే నీళ్ళల్లోంచి తీసి బయట వేసిన చేపలాగా తగడగడ కొట్టుకునే పరిస్థితి. అందువల్ల ఆరాట పడిపోతా ఉన్నారు. తానే మళ్ళా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు? అవును, ఆయన నాకు అభ్యంతరం లేదు, మాకెవరికి అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభ్యంతరం లేదు. మళ్ళా ముఖ్యమంత్రి అవుతానంటే ప్రజలు నీకు ఓట్లేయాలి కదా. ప్రజలు ఓట్లేస్తే, నువ్వు గెలిస్తే వెళ్ళు ముఖ్యమంత్రిగా చెయ్యి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు ఓట్లేయకోకుండానే ముఖ్యమంత్రిగా చేయాలని ఈవీఎంలో మార్పులు జరుగుతూ ఉన్నాయంట, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయంట. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయి. ఫ్యాను గుర్తుకి ఏది సైకిల్ గుర్తు కోటేస్తే ఫ్యానుకు పడతా ఉంది. అయ్యా నీకు ఎన్ని సీట్లు వస్తాయంటే నాకు 150 వస్తాయి అన్నావు. ఎట్ట వస్తాయి మరి, ఎన్ని జరిగితే? ఎన్ని జరగట్లేదనే కదా అర్థం. అంటే తన ఓటమిని అంగీకరించలేక, తన ఓటమిని ఈవీఎంల మీద, ఎలక్షన్ కమిషన్ మీద రుద్దాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పోలవరం వెళ్ళొచ్చావు, ఏం చెప్పావు నువ్వు 2014లో ఎన్నికల్లో నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పావు? గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా మీరు ఏం చెప్పారంటే, పోలవరాన్ని నిర్మించి రైతులకు నీళ్ళిచ్చిన తర్వాతే మళ్ళా 2019లో ఎన్నికలకు వెళ్తానని నువ్వు సాక్షాత్తు చెప్పలేదా అని అడుగుతావు. నా మాట మీద నిలబడ్డావా? ఆ మాట మీద నిలబడినటువంటి నువ్వు పోలవరం దగ్గరికి వెళ్ళి సందర్శించే నైతిక హక్కు లేదు నీకు చంద్రబాబు నాయుడు గారే మనవి చేస్తున్నా. అని ఎవరో ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి గారు ఎవరండి? ఆయన ఉమా గారు బల్లగొట్టాడు. రాసుకో జగన్మోహన్ రెడ్డి, రాసుకో జగన్, మేము నీళ్ళు ఇస్తున్నాం, 2019 లోపల నీళ్ళు ఇస్తున్నాం, రాసుకో. ఏమయ్యా ఉమా, ఏం రాసుకోవాలి? ఆయన నువ్వు గోడకేసి రాసుకోవాలి తలకాయ వాళ్ళ మనవి చేస్తున్నా. సవాలు చేశారే, కేకలు వేశారే చంద్రబాబు నాయుడు గారు. నేను నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తానన్నారే, మీకేమి అర్హత ఉన్నది? ఈ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల గురించి ఓటు అడిగే హక్కు మీకు లేదని మనం వచ్చేస్తున్నా. ఈవీఎంల్లో మీ జాతకాలు భద్రపరిచి ఉన్నాయి, రేపు 23వ తారీఖున రాబోతుంది రిజల్ట్స్, ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయని అడుగుతా ఉన్నా. మీరు గెలిచేది అసాధ్యమని మనం వచ్చేస్తున్నా. ప్రజలు వాస్తవాలను గమనించారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నీలాంటి దుష్ట దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని అధః పాతాళానికి నొక్కాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం నీకు తెలిసి కంగారు పడిపోతున్నావే. ఓ ఏమి రంకెలేస్తున్నావు, నాకు అర్థం కాల. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి వెళ్ళాడని, జగన్మోహన్ రెడ్డి గారు అలా అని ఇలా అని ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడతారు ఏమండి ముఖ్యమంత్రి గారు? 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి మీరు, అనుభవం ఉంది మీకు, ఏమి లాభం చెప్పు? నీకు అధికారం పోతుంది అనేటప్పటికీ పిచ్చి గంగులు ఎత్తిపోతున్నారు. అధికారం లేకపోతే బతకలేమనుకుంటున్నారు. నువ్వు నీ అబ్బాయి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో ఒకసారి చూడమంటున్నా.
ప్రజల విశ్వాసాన్ని పొందలేనటువంటి ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్యంలో అధికారం నుంచి దించబడతాడని నిరూపించడానికి 23వ తారీఖు ఎదురు చూస్తూ ఉన్నది. 24వ తారీఖు మాట్లాడుకుందామని మనం చేస్తున్నాం. కాబట్టి వ్యవస్థలని అన్నిటినీ భ్రష్టు పట్టించి, వ్యవస్థలన్నిటినీ కూడా నీ సొంత మనుషుల్ని దానిలో చొప్పించి, తద్వారా నీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ప్రజలు హర్షించడని మనవి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్య దేశం. రాజకీయంగా ఇది ప్రజాస్వామ్యం ప్రకారం నడవలసింది తప్ప రాచరిక వ్యవస్థ కాదు. నువ్వు, నీ అబ్బాయి, నీ మనవడు ఏలుకోవడానికి ఇది రాజ్యం కాదు, ప్రజాస్వామ్య దేశం. నువ్వు 23వ తారీఖున ప్రజల యొక్క నిర్ణయాన్ని విను, భయపడకని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, 100కి 100 పాళ్ళు నువ్వు అధికారం నుంచి దిగబోతున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చబోతున్నారు ప్రజలని ఈ విషయాన్ని దయచేసి ధైర్యంగా వినమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటూ, ఏపీపీఎస్సీ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని, దీనికి కారకులైన వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంటేషన్ చేసింది. చూద్దాం ఇప్పుడు. ఒక కంప్లైంట్ మేము ఇచ్చాం, దాని మీద యాక్షన్ ఏమి తీసుకుంటారో తెలిసిన తర్వాత తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రిపేర్ అవుతాం. ఎన్నికల కమిషన్ మేము అధికారంలోకి రావాల్సిన అవసరమే లేదు. ఏపీపీఎస్సీ మీద అదే కదా మీరు అడిగేది, ఏపీపీఎస్సీ చేసింది తప్పు, దానిలో కొందరు వ్యక్తులు చంద్రబాబు చెంచాల్లాగా వ్యవహరించి ఇలాంటి ప్రశ్నావళిని చేశారు, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే దాని మీద మేము ఫర్దర్గా కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని మీద ఇలాంటి ల్యాప్సెస్ ఎక్కడ జరిగాయో, చంద్రబాబు నాయుడు గారి కోసం ఎవరైతే కోడ్ని ఉల్లంఘించి ముందుకు సాగారో వారందరి మీద నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ, అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి చట్టబద్ధమైన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉన్నదని మేము భావిస్తున్నాం. ఆ ప్రకారం మేము ముందుకు వెళతాం. సరే, చంద్రబాబు నాయుడు గారి పద్ధతి చూశారు కదా, ఏపీ కేబినెట్ సమావేశం సవాలు చేసి పెడుతున్నాడు. అంటే మీకు అర్థమైందా, 10వ తారీఖునే పెట్టగలడు, 12వ తారీఖుని పెట్టగలడు, 20వ తారీఖుని పెట్టగలడు, 22వ తారీఖుని పెట్టగలడు, 23 తర్వాత జీవితంలోనే మళ్ళా కేబినెట్ మీటింగ్ పెట్టలేననేటువంటి విషయం పరిపూర్ణంగా అర్థమైన చంద్రబాబు నాయుడు గారు 10ని పెట్టుకోమను 12 పెట్టుకోమను 13 పెట్టుకోమను అధికారులు ఎవరు వెళ్ళరు, ఆయన, ఆయన కేబినెట్ లోకేష్ బాబు గారు, ఆయన కూర్చుని పెట్టుకోమనండి. ఏం పెట్టుకుంటారు నాకు అర్థం కాలే. పెట్టుకుని ఎవరికైనా పొలం ఇవ్వడం, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ నిర్ణయాలు చేసిన అమలు కావు. నీ ప్రభుత్వం రాదు. నువ్వు చేసేవన్నీ కూడా, ఇప్పుడు చేసే కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావు. ఎన్నికల కోడ్ ఉన్నది. కాకపోతే నువ్వు డబ్బులుగా చేసిన వాడి దగ్గర ఏదో కేబినెట్ తీర్మానం చేసి నీకు ఇంత పొలం కేటాయించాం, ఇంత భూమి కేటాయించామని చెప్పుకోవడం కోసం, ఒక నాటకీయంగా తంతు ఆడడం కోసమే ఇవాళ కేబినెట్ సమావేశాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల కోడ్ సమయంలో ఏర్పాటు చేయటం అనేది ఒక అర్ధరహితమైనది. ఎవరి మీదైనా ఉంటుంది చర్యలు అంటే వాళ్ళని తొలగించే అధికారం లేదు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కన్సర్న్ అథారిటీకి చెప్పేటటువంటి హక్కు ఎన్నికల కమిషన్కు ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఒక్కసారిగా ఏపీపీఎస్సీ చైర్మన్ తొలగించలేకపోవచ్చు, కానీ రికమెండ్ చేయవచ్చు, తప్పు చేశారని చెప్పవచ్చు. కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ కానీ మెంబర్ని కానీ తీయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఇంపీచ్ చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. అయితే ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనేదాన్ని మాత్రం ఎన్నికల కమిషన్ విచారణ జరపవలసిన బాధ్యత ఉన్నది, తేల్చవలసిన బాధ్యత ఉన్నది. మేము ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషన్, ఒక కంప్లైంట్ లాజికల్ ఎండ్కు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఇంకా ఆయన అంటాడు సార్, అధికారులందరూ, ఆయనే ఒకసారి అన్నాడు, మీరు వాట్సాప్లో చూసుకోండి లేకపోతే నాయకులను చూపిస్తా, అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ
ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటారు తప్ప ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండరు అని సాక్షాత్తు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారే అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఆయన ముఖ్యమంత్రి అయితే వర్తించవా అనే విషయాన్ని ఆయన నేను సూటిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పేటటువంటి ధైర్యం మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉందో లేదో తేల్చుకోమని తెలుగుదేశం అని అడుగుతాను.